పరిశోధన అభివృద్ధి కేంద్రం సాధించుకుందాం. ప్రతి పరిశోధన అభివృద్ధి కేంద్రం సాధించే వరకు గ్రామ గ్రామాన్ని చేతనం చేస్తామని ప్రతి పరిశోధన అభివృద్ధి కేంద్రం సాధన సమితి కన్వీనర్ ఎల్చర్ దత్తాత్రేయ అన్నారు. ఈ సందర్భంగా బేలా మండల తహసీల్దార్ బడాల రామారెడ్డి గారికి ప్రతి పరిశోధన అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వానికి లేఖ రాయాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సాధన సమితి కన్వీనర్ ఎల్చర్ దత్తాత్రేయ మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా రైతులు ఎక్కువ శాతంలో పత్తినే ప్రధాన పంటగా సాగు చేస్తున్నారని, ఈ పత్తి పరిశోధన అభివృద్ధి కేంద్రానికి ఆదిలాబాద్ జిల్లాని ఏర్పాటు చేయడం అన్ని విధాలా సరైందని, పత్తి పరిశోధన కేంద్రం ఏర్పాటు జరిగితే జిల్లా రైతులకు స్వయం ప్రతిపత్తి లభిస్తుందని, అన్ని రకాల నాణ్యమైన పత్తి జాతుల విత్తనాలు తక్కువ ధరకే లభిస్తాయని, పత్తికి గిట్టుబాటు ధర లభిస్తుందని, వ్యాధి నిరోధక శక్తి కలిగిన పత్తి వంగడాలకు జిల్లా ప్రసిద్ధిగాస్తుందని, దీని సాధన కొరకు రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, నాయకులు, మేధావులు అందరం కలిసి సమిష్టిగా ఈ పత్తి పరిశోధన కేంద్రం ఏర్పాటు జరిగే వరకు గ్రామస్థాయి నుండి రైతులకు చైతన్యపరుస్తూ పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ప్రత్తి సాగులో రాష్ట్రంలోనే తొలి స్థానంలో ఉందని, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో బహిరంగ సభల్లో కొనియాడారని, ఇప్పుడు ఈ పత్తి పరిశోధన అభివృద్ధి కేంద్రం ఆదిలాబాద్ జిల్లాలో చేసి ఈ జిల్లా ప్రజల రుణం తీర్చుకోవాలని విజ్ఞత చేశారు. ఈ కార్యక్రమంలో సాధన సమితి నాయకులు కస్తాల అరుణ్, ఎలుగు ప్రేమేందర్, మర్రి వెంకన్న యాదవ్, శ్రీకాంత్, సారపు గంగన్న, బేలా రైతు నాయకులు ప్రకాష్, డాక్టర్ నగేష్, విలాస్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 18 మండలాల తహసీల్దారులందరికీ కూడా వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ బేలా మండలంలో ఉన్నటువంటి తహసీల్దార్ గారికి ఇవాళ సాధన సమితి ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించాం. మేము ఒకటే ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పాలకులకు, ప్రజాప్రతినిధులకు, రైతు సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకటే, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనే, అంటే ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడైనా పర్వాలేదు, ఈ పత్తి పరిశోధన అభివృద్ధి కేంద్రం ఏర్పాటు జరిగితే ఆదిలాబాద్లో ఉన్నటువంటి రైతులకు నిజంగా చాలా సమస్యలున్నాయి. ఆ సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారం ఈ పత్తి పరిశోధన కేంద్రం. ఇవాళ రాష్ట్రంలో పత్తి పండించడంలో ఆదిలాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఎన్నో బహిరంగ సభల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడం జరిగింది, మీ ఆదిలాబాద్ జిల్లా పత్తి ఆసియా ఖండంలోనే ఖ్యాతిని గంచింది కాబట్టి మీ ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలందరూ కూడా, ఎక్కువ శాతం ప్రజలు, రైతులు అందరూ కూడా పత్తినే ప్రధాన పంటగా పండిస్తూ ఉన్నారు కాబట్టి మీ పత్తికి మార్కెట్ కల్పించే బాధ్యత నాది అని చెప్పిండు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక సువర్ణ అవకాశం వచ్చింది, ఆదిలాబాద్ జిల్లా ప్రజల రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఇవాళ ముఖ్య ఖండంతో ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం, ఆదిలాబాద్ జిల్లాలో ఈ పత్తి పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రజల రుణం తీర్చుకోవాలని. ఆ పత్తి పరిశోధన కేంద్రం ఏర్పాటైతే నకిలీ పత్తి గింజల బెడద ఉండదు, దళారుల నుంచి రైతులు కాపాడబడతారు. ఇవాళ మన మార్కెట్ అంటే పత్తికి జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వస్తుంది. ఆ పత్తి పరిశోధన కేంద్రం ఏర్పాటు జరిగితే ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి కాబట్టి ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరిచి పంచాలకు పోకుండా అందరూ కలిసికట్టుగా ఈ పత్తి పరిశోధన కేంద్రం ఆదిలాబాద్ జిల్లాలోనే ఏర్పాటు జరిగే వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పించి ఇక్కడికి తీసుకురావాలని చెప్పేసి మా సాధన సమితి ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా పేరు ఎల్చల దత్తాత్రేయ, పత్తి పరిశోధన కేంద్రం యొక్క కన్వీనర్.